లాక్డౌన్ ఫోర్ సందర్భంగా లోకల్ బస్సులకు అనుమతి ఉండొచ్చు. ఈ నెల 18వ తేదీ నుంచి 4వ దశ లాక్డౌన్ సందర్భంగా లోకల్ బస్సులు తిరిగేందుకు అనుమతి ఉండవచ్చని సూచాయిగా తెలిసింది. కరోనా వైరస్ ను కట్టడి చేసే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 18వ తేదీ నుంచి 4వ దశ లాక్డౌన్ అమలు కానుంది. ఈ దశలో ఎటువంటి ఆంక్షలను ఎత్తివేస్తారు, ఎక్కడెక్కడ సడలింపులు ఉంటాయన్నది ఆసక్తిగా మారింది. 4వ దశ లాక్డౌన్ కొత్త రూపంలో ఉంటుందని ఇటీవల ప్రధాని మోదీ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని రాష్ట్రాలు హాట్స్పాట్ కాని జోన్లలో లోకల్ బస్సులు నడిపే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఆటోలు, ట్యాక్సీలను కూడా ప్రయాణికుల సంఖ్యను కుదించి నడపనున్నారు. నాన్ కంటైన్మెంట్ జోన్లు ఉన్న జిల్లాల్లో ఈ బస్సు నడపనున్నాయి. అంతరాష్ట్ర బస్సు సర్వీసులను కూడా కేంద్రం పచ్చజెండా ఊపే అవకాశాలు ఉన్నాయి. అయితే ట్రావెల్ పాస్లు ఉన్నవారు మాత్రమే మరో రాష్ట్రానికి బస్సు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వచ్చే వారం నుంచి విదేశీ విమాన సర్వీసులను కూడా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రత్యేక రైళ్ల సర్వీసులను నడిపిస్తున్న విషయం తెలిసిందే. కేవలం నిత్యావసర వస్తువులే కాదు, ఇక నుంచి అన్ని రకాల వస్తువులకు హోమ్ డెలివరీ అవకాశం కల్పించనున్నారు. అయితే వివిధ రాష్ట్రాల్లో వైరస్ సంక్రమించే అవకాశాలు ఉన్న 12 లక్షల మందిపై ప్రభుత్వాలు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా నిబంధనలతో కూడిన ప్రజా రవాణాను పునఃప్రారంభించాలని అధిక శాతం ప్రజలు కోరుకుంటున్నారు.